Thank you.
अया मरी पाठ द्वारा माइक पर प्रसार वाक्य द्वारा मेरे माइक पर आराधन करते हम उससे बच मां का लोग का आलोचन से बच अया मेरे को वाक्य वेणी वाक्य अनुसार का आराधन से पर उससे बच मेरे बड़े दास दया पर मैं कुतना अरे पवित्र बच्ची का कोई का चेसे ये तो महिमा तब मेरे आयना मुझे कुमार के घर पे जैसे तब मैं प्रार्थना सुना एक मात्र लोग प्रति एक मात्र लोग ने मन समाधान सा अरे शांति रूपी अय आत्मा का कर अच्छी माइन पर मन सहाय और प्रभु यीशु का नाम ना अरे वेद को मात्र में आमीन आमीन मन सद को ना लेकर बाद लो कितना आचरण अंदर नलवे आर बार कितना लो मन सद को ना మొట్టమొదటి మాట యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా యెహోవాను స్తుతించుము అంటే ఎందుకు స్తుతించాలి కీర్తనకారుడు రాసిన మాట మనం చూస్తే కనుక ఎందుకు స్తుతించాలి అని అంటే 7వ వచనంలో మనం చదువుకున్నాం బాధపరచిన వారికి ఆయన న్యాయం తీర్చును ఆకలి కలిగిన వారికి ఆయన ఆహారము దయచేయును అందుకని ఆయనను స్తుతించాలి. కాబట్టి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనం కొన్ని విషయాలు చూస్తున్నాం. ఆయన ఆకలి కొరినటువంటి వారికి ఆహారము అనుగ్రహించే దేవుడు, దయచేసే దేవుడు. కాబట్టి మనిషి జీవితంలో ఈ ఆహారం అనేది ఎంతో ప్రాముఖ్యమే. ఏమి లేకపోతే కదా కానీ ఆహారం లేకపోతే అంటే ఇల్లు లేకపోయినా డబ్బులు లేకపోయినా లేకపోతే ఇంకా భూమి మీద మనకి ఏమి లేకపోయినా కొన్ని రోజులు బ్రతకొచ్చేమో అని ఆహారం తిండి లేకపోతే మరి బ్రతకలే క్షీణించిపోతాం. అయితే దేవుడు ఇచ్చే మాట ఏంటి అంటే కనుక చూడండి 147వ కీర్తన 14వ వచనం సమాధానం కలిగజేవాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను అంటే నిన్ను తృప్తిపరిచేదేవు. ఏమిచ్చి తృప్తిపరుస్తాడు నిన్ను అని అంటే కనుక ఆహారం ఇచ్చి, ఏమి చెప్పండి, ఆహారం ఇచ్చి మంచి గోధుమలనిచ్చి అని మనం అక్కడ చదువుకున్నాం. అంటే ఏం కాదా, ఎవరికి ఆయన ఆహారం ఇస్తాడు, ఎందుకు ఆహారం ఇస్తాడు అని అంటే ప్రేమల సేత ద్వారా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు కనుక మనం చదువుకుంటే ఆకలి కొరిన వారికి ఆయన ఇస్తాడు. చూడండి 107వ కీర్తనలో 9వ వచనం ఏదైనా ఆశగల ప్రాణము ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొరిన వారి ప్రాణము మేలుతో నింపి ఉన్నాడు. చాలు రాయబడినటువంటి మాట ఎందుకు మనం దేవుని ఆరాధించాలి అని అంటే కనుక ఆకలిగా వారికి ఆయన ఏమిస్తున్నాడు, ఆహారం. అంటే ఆకలితో అలవటించిపోతున్న మన జీవితం కాబట్టి తృప్తి లేనటువంటి జీవితం. అంత మాత్రం కాకుండా ప్రేమల స్నేహితులా కడుపు నిండా ఆహారం లేనటువంటి జీవితం. అయితే దేవుడు ఇచ్చేటటువంటి మాట ఏంటి అంటే కనుక ఆకలిగా వారిని ఆయన వారి ప్రాణ పేరుతో ఏం చేసినాడు, తృప్తిపరిచినాడు. చూడండి ఆది కాలంలో ఒక మాట మనం చదువుకుంటాం. ఆది కాలము రాయబడినటువంటి మాట 25వ అధ్యాయం ఆది కాలం 25వ అధ్యాయము 34వ వచనంలో ఆకలితో ఉన్నాడు, ఆహారం తినక మరి కొన్ని రోజులైంది, లేకపోతే ఆహారం తినక మరి ఎప్పుడైందో మనకు తెలియదు. కానీ ఇక భయమైన మాట ఏంటి అంటే కనుక అతని గురించి మనం చదువుకుంటాం 30వ వచనంలో నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అంటే అలసిపోయినాడు, ఆకలి కొన్నాడు.
अंटे मनिषि एमंटे शरीर अलसिपो क्षीणी नीरस बल पे बलहन पैस्थिंद अंक आकल व्यक्ति इन आकल को इकड़कोचना तन सहोद दी सहोद दिन सहोद दिन तन सहोद आहार फ्री गाड़ा ज्येष्ठ आहार घोर पैस्थि अटे मन देश मन के आहार विषयग्रंथम सहोद తన జీవితంలో జ్యేష్ఠత్వం తీసుకొని ఆహారం ఇచ్చాడు జ్యేష్ఠత్వం తీసుకొని ఇచ్చాడని ఆహారం ఇచ్చాడు మన దేవుడు అలాంటి వాడు కాదు నువ్వు ఆకలి అని అరిచినప్పుడు దాహం అని అరిచినప్పుడు నేను అలసిపోయాను అని అరిచినప్పుడు నేను నీరసంగా ఉన్నాను శక్తి లేని వాడిని అని అరిచినప్పుడు ఆకలితో అలమటించిపోతున్నాను అని అరిచినప్పుడు ప్రేసేత నా సోదరి ఆయన మనకు రూకలు లేకుండా ఏం లేకుండా అంటే उचित जीवाले नागन मनुष्य भोजन अंतमात्रे उपवास असल उपवास प्रार्थना के उपवास प्रार्थना देश उपवास उसे मन शरीर को बल आहारे अवसर अंतमात्र चूँ वायबड़ी आहारोटे आहार अंके स्ने
ఉత్పత్తి గ్రంథములో మనం చూస్తే గనక అక్కడ ఏమొచ్చిందండి, కరువు వచ్చింది. ఏమొచ్చిందండి? కరువు. కాబట్టి ఆ కరువులో వాళ్ళు ఏమి తినాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా జీవించాలని ఆలోచించి వాళ్ళు ఎక్కడికి పోయినారు? మోయాబుకు పోయినారు. ఎందుకంటే అక్కడ ఆహారం ఉంది. తర్వాత కనానులో కరువు వచ్చింది. ఎక్కడ కరువు వచ్చిందండి? కనానులో కరువు వచ్చింది. కాబట్టి ఆహారం తెచ్చుకునే దానికి ఎక్కడికి వెళ్ళినారు? ఐగుప్తుకు వెళ్ళినారు. అంటే మనిషి జీవితానికి ఆహారం చాలా ప్రాముఖ్యమైనది. అయితే శరీరానికి కావాల్సిన ఆహారాన్ని దేవుడు మన నుంచి మనం పోషిస్తా ఉన్నాడు. అందుకే మత్తయి సువార్త అంటారు చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట మనం చూస్తే కనుక ఏంటి అని అంటే కనుక మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిన్నుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గుర్చేయను, ఏమి ధరించుకుందుము అని మీ దేహమును గుర్చేయను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా? 25వ వచనం. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తము కోయము కొట్లలో కూర్చుకోము, అయినను అయినను మీ పరలో ఒకటి ఏం చేస్తున్నాడు అంటే పక్షులను పోషిస్తున్న దేవుడు, పురుగులను పోషిస్తున్న దేవుడు, జంతువులను పోషిస్తున్న దేవుడు, మత్స్యములను పోషిస్తున్న దేవుడు, భూమి మీద సమస్త జీవరాశిని పోషిస్తున్నటువంటి దేవుడు మనిషిని ఎందుకు పోషించాడు? మనిషిని బాధ ఏంటో దేవుడికి తెలియదా? మనుషుల యొక్క ఆశ ఏంటో దేవుడికి తెలియదా? మనుషుల యొక్క ఆయాసం ఏంటో దేవుడికి తెలియదా? మనుషులు దేవుడులకు పోరాడుతున్నాడో దేవుడికి తెలియదా? కాబట్టి మనుషులు దేవుడు తహతలాడుతున్నాడో తెలియదా? కాబట్టి ద్వారా వాటికంటే మీరు శ్రేష్ఠుడు, ద్వారా వాటిని పోషించే దేవుడు మిమ్మల్ని ఎందుకు పోషించడు? అందుకే ప్రేమ ద్వారా ఆకలి కొనిన వారికి ఆయన ఇచ్చాడట ఆహారం. ఆహారం ఎందుకోసమో మన ప్రాణములను బలపరచుకుంటూ శక్తి లేని వారికి శక్తి అనుగ్రహించేటటువంటి వారికి, సొమసిలిపోయినటువంటి వారికి బలపరచుటకు. అందుకనే ప్రభువైన వారు కూడా ఆ కలవరి సిలువలో ఆయన ప్రేమ స్నేహితులారా దాము దాము అని అర్చి ఆయన ధనవంతుడైంది కూడా మన కొరకై దరిద్రుడుగా చేయబడ్డ. నీ ఆకలి దాహము తీర్చడానికి కొరకై ఆయన ఆకలి దాహము కదాను అనే మాట మేము సెలవిస్తాం. ఆయన చేతును ఆహారంగా పెట్టి అనే మాట మనం చూస్తాం. నీవు నేనైతే మంచి మంచి ఆహారం, సమయానికి ముందే ఆహారము, సమయం దాటిపోనియము. కాబట్టి సమయం దాటిపోతే ఏదో అయిపోతుంది అన్నట్టుగా అయితే మనం నేర్చుకునిస్తూ వారు ఆయన జీవితంలో నీ ఆకలి, నీ దాహము, నీ బలహీనతను లేకపోతే నీ శక్తిహీనతను బలపరిచే దాని కొరకై ఆయన ఆకలి తప్పులు కనుక. కాబట్టి బలహీనులకు బలమిచ్చేటటువంటి దేవుడు, మరి ఆకలి కొనేటువంటి వారికి ఆయన ఆహారం ఇచ్చేటటువంటి దేవుడు. అందుకనే ఆయన అన్నాడు, రండి రూకలు లేకపోయినను ఏమి ఇయ్యకపోయినను ద్రాక్షారసం పాలను కొనుడి ఆహారం బాధితానికి ఎలా కాబట్టి మీరు వచ్చి మరి భోజనం చేయండి అని అంటారు. అంటే దేవుడు మన కొరకు ఏం సిద్ధపరిచినాడంటే భోజనం సిద్ధపరిచినాడు. ఏం సిద్ధపరిచినాడండి? అందుకనే మనం పాట పాడుకున్నాం కీర్తనలు చూడండి. కీర్తనలో రాయబడినటువంటి మాట 23వ కీర్తన 23వ కీర్తన 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 23వ కీర్తన 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తలాంచి ఉన్నావు. అంటే ఎంత ఆశీర్వాదం వచ్చిన, ఎంత సమృద్ధి ఆహారాన్ని దేవుడు నీ శత్రువుల ఎదుట నీకు ఏం చేయాలంట? భోజనం. శత్రువుల దగ్గర నీకు భోజనం. కాబట్టి ప్రేమైన స్నేహితులారా, యాకోబు దగ్గర, యాకోబు దగ్గరికి ఏషా వచ్చినప్పుడు తను మాత్రము నీ యొక్క జ్యేష్ఠత్వం ఇస్తేనే కానీ నేను నీకు ఆహారము పెట్టను.
మన దేవుడు అలాంటి వాడు కాదు. మనసులమైతే మనం అలాంటి వారమే అయ్యా. చాలా సార్లు నా జీవితంలో నేను కూడా నా సహోదరుడు నా చెల్లెలు నా అందరూ నా బంధువులు ఇరుగుబరు వారు ఎవరు నా దగ్గరకు వచ్చి ఆహారం అని అడిగినప్పుడు నేను కూడా ఇలాంటి స్థితి కలిగినటువంటి వాడని ఇలాంటి మాట్లాడినటువంటి వాడని. అయితే మీరైతే నన్ను ప్రేమించి ఆ రూపాలు లేకుండానే శత్రువు లేదంటే భోజనాన్ని సిద్ధపరిచినా ఆ భోజనం నుంచి నా శరీరాన్ని ప్రాణం బలపరిచిన నాకు శక్తినిచ్చిన ప్రభువా నా విషయమై మీరు పట్టింపు కలిగి ఉన్నారు. నా విషయమై మీరెంతో మరి శ్రేష్టమైన ఆలోచన కలిగి ఉన్నారు. నన్ను తృప్తిపరిచినారు. శత్రువు లేకుండానే నాకు భోజనము సిద్ధపరిచినారు. కాబట్టి అందుకని దేవుని మనము ఆరాధించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. చూడండి ఎంత మాత్రమే కాకుండా ప్రేమ స్నేహితులారా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఆదికాండము 43వ అధ్యాయం ఆదికాండము 43:20 ఆదికాండము 43:20 అక్కడ తాము భోజనం చేయవలనని ఇదిని కనుక మధ్యాహ్నమందు చూడండి ప్రేమ స్నేహితులారా, ఇక్కడ కూడా యోసేపు సహోదరులు యోసేపుకి ఎంతో నష్టం కలిగజేసినప్పటికీ ఎంత కీడు కలిగజేసినప్పటికీ వారి విషయంలో యోసేపు ఎంతో పట్టింపు కలిగి ఉన్నాడు. ఎందుకంటే ప్రేమ స్నేహితులారా వాళ్ళు ఎప్పుడు తిన్నారో మరి కరువు దేశంలో వాళ్ళు ఎట్లా బ్రతికినారో ఇన్ని రోజులు ఎట్లా ఉన్నారో వారి పరిస్థితి ఏంటో వారు ఐగుప్తు దేశం వారి కణాను దేశం నుంచి వచ్చినారు. అంత దూరం నుంచి ఇంత దూరం కేవలం ఆహారం కొనుక్కొని పోవడమే వచ్చినారు. వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళు నా కీడు చేసినారు కాని నేను వారికి ఆహారం పెట్టానని యోసేపు అనుకున్నాడు. వారికి ఆహారం పెట్టినాడు. ఎంత ప్రేమ దేవుడికి కూడా మన మీద అంతే ప్రేమ. దేవుడికి చాలా సార్లు మనం కీడు చేసినప్పుడు దేవుడిని చాలా సార్లు తృణీకరించినప్పుడు దేవుడి విషయమే చాలా సార్లు మనము ఎంతో అబద్ధతులుగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో సమృద్ధిగా ఆహారాన్ని అనుగ్రహించినాడు. అందుకే దేవుడిని మనం ఆరాధించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. చూడండి 45వ అధ్యాయం ఆదికాండము 45:23 అతడు తన తండ్రి నిమిత్తము చూడండి మార్గములో మార్గమునకు తన తండ్రి నిమిత్తం ఏమి సిద్ధపరిచినాడంటే ఆహారము ధాన్యము తినుబండారాలు పోయించున్న 10 ఆడగాడలను మా పిల్లలు కూడా ఎవరైనా ఆశ్రమం పోతుంటున్నాం ఊరికి పోతుంటున్నాం ఇంకెక్కడికైనా పోతుంటున్నాం కదా అన్ని చేసి ఏం చేస్తామండి క్యారేజ్ పెట్టి పంపిస్తాం. అంటే ఎంత ప్రేమ తల్లిదండ్రులకి. అదే విధానంలో యోసేపు తన తండ్రి విషయంలో ఏం చేస్తా ఉన్నాడంటే మార్గంలో తినేదానికి ఏం చేస్తున్నాడంటే మార్గంలో తినేదానికి తల్లిదండ్రులు పంపిస్తలేదండి ఈ రోజు. అంటే ప్రేమ స్నేహితులారా మనం ఆలోచించదలసినటువంటి విషయం మార్గంలో వస్తామంటే ఇప్పుడు వాళ్ళు ఇతని దగ్గరికి రావాలి. వచ్చిన తర్వాత భోజనం పెట్టచ్చు. ఎవరు పెట్టండి వచ్చిన తర్వాత భోజనం పెట్టచ్చు కదా. అంటే ప్రేమ స్నేహితులారా ఇంకా ప్రేమ స్నేహితులారా దేవుడి ప్రేమ ఇలాంటిదని నేను గుర్తు చేస్తా ఉన్నా. మనం కరువులో ఉన్నాము ఆకలితో ఉన్నామని ఆహారం సిద్ధపరిచిన దేవుడు తర్వాత మార్గమనండి మన జీవిత యాత్రలో మనకు సరిపడేటటువంటి ధాన్యము తినుబండారాలు ఆహారం అన్ని కూడా మనకు సమకూర్చిన దేవుడు. అంత మాత్రం కాకుండా ఏమంటా ఉన్నాడు ఇంకా 24వ వచనం అప్పుడు అతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలవపడకూడని వారితో చూడండి దేవుని స్నేహితులారా తన తండ్రికి పంపించడం మాత్రమే కాకుండా సహోదరులకు ఏమని చెప్తా ఉన్నాడు అంటే కనుక మీరు మార్గంలో కలహించకూడదు. ఎందుకంటే తెలుసు కదా ముందు వారు కలహించినారని. అందుకని ప్రేమ స్నేహితులారా ఆఖరికి ఉన్నటువంటి వారికి దేవుడు ఏమిచ్చినాడు ఆహారం ఇచ్చినాడు. అందుకని దేవుని మనము ఆరాధించబద్ధులమైనాం. ఎందుకంటే దేవుడు మనకు సమృద్ధి అనుగ్రహించినాడు. ఎలాంటి పరిస్థితుల్లో చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం
సంతృప్తి ప్రతి విషయంలో అన్ని కార్యములలో కడుపు నిండి ఆదర కలిగిటను సమృద్ధి కలిగిటను లేమిలో ఉండటను ఎందుకు నేర్చుకున్నాడని చూడండి బ్రాహ్మణ వచ్చారు నన్ను బలపరచువాని అంటే దేవుడు ఏం చేసినాడు అని అంటే బలపరిచినాడు ఎలాంటి పరిస్థితుల్లో ఆకలితో ఉన్నప్పుడు లేమితో ఉన్నప్పుడు కడుపు నిండినప్పుడు కడుపు నిండినప్పుడు పొదుపుగా ఉన్నప్పుడు దీన స్థితిలో ఉన్నప్పుడు సంపన్న స్థితిలో ఉన్నప్పుడు అన్ని పరిస్థితుల్లో కూడా తను ఉండడం నేర్చుకున్నాడు అందుకే దావీదు కూడా ఒకప్పుడు అటువంటి యోసేపు కూడా ఒకప్పుడు తను కూడా అన్ని అనుభవించినాడు ఎప్పుడు ఎప్పుడైతే తల మీద ఆహారం తీసుకొని సహోదరులకు ఇచ్చినాడు అప్పటి నుంచి ఎప్పటి వరకు తనకు ఆహారం సరైన విధానంలో లేదు అంటే కనుక తీసుకొచ్చిన ఆహారం సహోదరులు తిన్నారు ఈయనను మాత్రం ఆ యొక్క బావిలో కల్పిస్తాను మరి ఆయనకు ఆహారం ఎక్కడిది ఎక్కడండి యోసేపు తీసుకొచ్చిన ఆహారము ఎవరికి ఇచ్చినాడు అన్నదమ్ములకు ఇచ్చినాడు మరి ఆయన ఏం చేసినారు నూతులో దోసేసినారు మరి ఆయనకు ఆహారం ఎక్కడిది తమడ తినాలని కొంచెం ఏమైనా పెట్టారా పెట్టారా లేదు పోనీ అందులోంచి బయట తీసినారు తీసిన తర్వాత మరి వాళ్ళకు అమ్మి వేసినారు అమ్మి వేసినప్పుడన్నా తినక రెండు రోజులు అయితే తప్పడ ఒక రోజు అయితే మరి తిను అని ఏమైనా పెట్టారా లేదు తర్వాత అమ్మి వేయబడిన తర్వాత యోసేపు తీసుకుని వెళ్ళినారు మార్గ మధ్యలో ఆయనకి ఏం పెట్టినారో ఆయన ఏ తృప్తికరంగా తిన్నాడో అది మనకు తెలియదు తర్వాత మళ్ళీ ఆయన నమ్మకానికి ఒక చోటు పెట్టినారు అమ్మి వేసినారు అని ప్రేమ స్నేహితులారా మరలా కొద్ది ఇంట్లోకి వెళ్ళినాడు అంటే ఆయన వస్తులు తర్వాత లేమి ఆ తర్వాత కష్టము ఆ తర్వాత ఇబ్బందులు ఆ తర్వాత సమస్యలు ఆ తర్వాత ఎన్నో కష్టాలు యోసేపు అనుభవించినాడు కనుక తర్వాత ఏదో తెలిసింది అందుకే నా సహోదరులు ఇప్పుడు కనాన్ నుంచి వచ్చినారు అక్కడ కరువు ఉంది వాళ్ళకు ఆకలితో ఉన్నారు వచ్చినప్పుడే నాలుగు మాటలు అన్నాడు కానీ వెంటనే ఏం చేసినాడండి తిండి పెట్టినాడు నాలుగు మాటలు అన్నాడు కానీ వెంటనే ఏం చేసినాడండి అందుకే కొంతమంది అంటారు ఏమంటారంటే ఏంటండి అంటే కోపం ఉన్న దగ్గర ఏముంటుంది అంట అన్నం అది కోపం ఉండకపోతే ఏముండకపోతే మరి ఏముంటుంది ఏమన్నా తెలియదు సామెత అంతే కానీ అంతేగాని అంటే నా కోపడ్డా సరే మరలా ఏమంటాం తినండి మేము అంకుల వాళ్ళతో ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా పని చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తింటారు తిన్న తర్వాత మేము అక్కడ ఉంటే మళ్ళీ అరే వాళ్ళకి రమ్మనండి అయ్యా భోజనం చేయమనండి వాళ్ళని రమ్మనండి భోజనం చేయమనండి అంటే ప్రేమ స్నేహితులారా కోపం ఉంటుంది కానీ ప్రేమ స్నేహితులారా భోజనం పెట్టదంత కోపము ఉండకూడదు అంతే కదా అందుకని ప్రేమ స్నేహితులారా యోసేపు కోపం ఉంది యోసేపుకి ఏముందండి కోపం ఉంది కానీ నేను భోజనం పెట్టను అని అనలే అన్నాడని తర్వాత యోసేపును నూతిలో పడవేసినప్పుడు వాళ్ళ కోపం ఉంది అయినా సరే భోజనం తిను తమ్ముడు అని అనలే అంటే ప్రేమ స్నేహితులారా వారికి ఉన్నటువంటి బుద్ధి ఎలాంటిది యోసేపుకున్న బుద్ధి ఎలాంటిది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి ఇప్పుడు మనకున్న బుద్ధి ఎలాంటిది లేకపోతే దేవునికి ఉన్న బుద్ధి ఎలాంటిదో మనం అర్థం చేసుకోవాలి మనం ఇలాంటి వారమే యోసేపు సహోదరు లాంటి వారమే తర్వాత యాకోబు లాంటి వారమే ఏదైనా ఇస్రాయేలుకి పెడతాం లేకుంటే పెట్టాం ఇదినాల్లో దరిద్రకరమైన పరిస్థితి కూడా ఏంటంటే అది కూడా చెప్తారు మేము ఇంతకు సేవ చేసిన దగ్గర వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటారు వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటారు అయితే మేము నెలకు పెంచాం సార్ ఎంత 2,000 3,000 వాళ్ళే ఆహారం పెడతారు వాళ్ళకి చూసారు అంటారు వచ్చిన పెన్షన్ సత్తర్ ఎవరికి వేయాలంటే కోడలకు ఇచ్చారు ఎవరికి వేయాలండి కోడలు ఆయన అంటాడు పాపం ఒక 500 ఉన్న నీయే అంటే ఆమెకెందుకు ఇంకా అన్నం మనమే పెట్టుకుని హాస్పిటల్కి మనమే చూపిస్తున్నాయి
ఇక్కడ మనమే తీసుకొని పోతిమే అన్ని మనమే చేస్తాం ఇంకెందుకు ఆమె మా దగ్గరికి వస్తా కదా వచ్చి అయ్యా వస్తావా మరి ఇట్లా చేస్తున్నారంటే నేను ఒకటే చెప్పాను నీకు ఇంకేం కావాలి వాళ్ళే పెడుతున్నారు కదా చూసుకుంటున్నారు కదా నీకు ఇంకేం కావాలి మనకు జీవితంలో దేవుడు మన విషయంలో ఏదో ఆశించి మనకు పెట్టడు లోకంలో మనమైతే ఆశించి పెడతాం తల్లికైనా సహోదరుడికైనా ఇంకెవరికైనా ఇంకెవరికైనా ఆశించి పెడతాం కానీ మన దేవుడు మన నుంచి ఏది ఆశించకుండా ప్రతి ప్రాణికి భూమి మీద ఆహారం ఇస్తాడు అందుకనే మరి కీర్తనల్లో మనం చదువుకునేటువంటి మాట ఆ మాట చదువుకొని మనం ఆరాధనలో వెళ్దాం 146వ కీర్తన 146వ కీర్తన 146వ కీర్తన 7వచనం బాలపరచబడ వారికి ఆయన న్యాయం తీర్చును ఆదరికర వారికి ఆహారం దయచేయును యెహోవా బంధింపబడిన వారిని అంటే ఆకలికొనిన వారికి ఆయన ఏమి చేయాలండి ఆహారం దయచేయును ఏషావు ఆకలి ఉన్నాడు అతనికి ఆహారం పెట్టబడి అబ్రాహాము దగ్గరికి దేవదూతలు వచ్చినారు వాళ్ళకు ఆహారం పెట్టి బాణాలను తృప్తిపరిచినాడు తర్వాత ఇద్దరు మనల్ని కూడా దేవుడు ప్రేమించి మనకు కూడా ఆహారం ఇచ్చినాడు ఎవరేమిట శత్రువులేమిట ఎవరేంటండి శత్రువులేమిట మనకు భోజనం సిద్ధపరిచినాడు మనం అనుకున్నాం ఏమి తిందమో ఏం త్రాగుతామో ఇట్లా అని అనుకున్నాం అయితే దేవుడు మన విషయమై పట్టింపు కలిగి ఆయన మనకు సమృద్ధి అయిన ఆహారం అంటే కీర్తనలో మనం చూసుకున్నట్టు ఆకలి కొనిన వారికి ఆయన ఏమిచ్చినాడట అబ్రహాము ఏమిటప్పుడు ఆకలితో అలమటించిన వాళ్ళనే కరువులో ఉన్నటువంటి వాళ్ళనే ఏమి లేనటువంటి వాళ్ళనే అడుక్కుని తిన్నటువంటి వాళ్ళనే ఏమి లేక మందు ముద్దినటువంటి వాళ్ళనే ఏమి లేక ఆ ఎంతో నా పేగులు అరిచినటువంటి స్థితి ఏమి లేకుండా నా పేగులు మూలిగినటువంటి స్థితి ఆహారం లేకుండా ఒకప్పుడు చచ్చినటువంటి స్థితి అలాంటి స్థితి కలిగినటువంటి నన్ను కడుపు మాడిన స్థితి దీన స్థితిలో ఉన్నటువంటి స్థితి అలాంటి స్థితిలో నుంచి నీ స్నేహితుల సహోదరి దేవుడు మనకు అన్ని అనుగ్రహించిన దేవుని ఆరాధించబద్దులమైన ఎందుకంటే దేవుడు మనకి చేసినట్టే బలపరిచినాడు అందుకే యోసేపు తన సహోదరుల గురించి మనం చూసినాం అయ్యా మేము కూడా యోసేపు సహోదరులాంటి వారమే నీకు కీడు చేసినటువంటి వారమే అబద్ధములు చెప్పినటువంటి వారమే అవుదేది నడిచినటువంటి వారమే అయితే ప్రభా మా విషయంలో మీరు మా మీద కోపపడ్డారు కానీ లేకపోతే మా మీద స్నేహితుడు దేవా నువ్వు మా మీద ఎంతో మరి కోపాన్ని పెంచుకున్నావేమో కానీ మమ్మల్ని మన బ్రతికించిన ఆహారం పెట్టి పోషించిన నన్ను దేవుని ఆరాధించబద్దలమే అందుకని కీర్తనకారుడు నీ స్నేహితురాశ యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా యెహోవాను నా ప్రాణమా అని ఎందుకు అన్నాడంటే కనుక మన ప్రాణాన్ని తృప్తిపరిచినాడు నేను తృప్తిపరిచినాడు అందుకనే దేవుని మనం ఆరాధిద్దాం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం
जीवन गल देश संघ संघ इन पेद
మనిషి మారిన తర్వాత ఆయన ఆత్మను కట్టుకుపోయినా ఆత్మను కట్టుకుని ఏం చేసినాడు అంటే సంఘాన్ని కట్టినాడు ఏం చేసినాడంటే సంఘములో కొంతమందిని భాగముగా చేర్చినాడు అంటే దేవుడు ఆ పని కొరకు ప్రయత్నం వాడుకున్నాడు చివరి వరకు ఇప్పుడు సంఘంలో మనము మరి ఆత్మలను కట్టేవారుగానా లేకపోతే ఆత్మలను మరి తీసేసే వారంగా ఉన్నామనేది మనం పరీక్షించుకోవాలి మన పని ఏంటంటే ఆత్మలను సమకూర్చడమే మన పని మన పని చెప్పండి ఆత్మల్ని సమకూర్చడం మన పని మనం విత్తనాలు వేయాలి దానికి నీళ్ళు ఎవరు పోస్తారు దేవుడు పోస్తారు ఎండ ఎవరిస్తారు దేవుడు ఇస్తారు ఎరువు ఎవరిస్తారు దేవుడే ఇస్తారు అంటే మనం విత్తనాలు చల్లడమే మన పని ఏమనండి అట్లా పేరు కూడా విత్తనాలు చల్లినాడు తర్వాత ఆయన గురించి మనం కొన్ని విషయాలు చూసుకొచ్చినాం మరి ఒకేసారి ఎంతమంది 3000 మంది ఎంతమంది అండి 3000 మంది అంటే అంత గొప్ప పరిచర్య చేసినాడు పేరు మరి మనవంతు మన ఏంటి అని మనం ప్రశ్నించుకోవాలి సంఘంలో మనం సంఘం కడుతున్నామా సంఘం పాటు చేస్తున్నాం ఇదే వేరే ప్రశ్న ఏమి లేదు ఇది జీవము గల దేవుని సంఘం జీవము గల దేవుని సంఘంలో నువ్వు పేతుర్లాగా ఉన్నావా లేకపోతే ఇస్తారు యూదాలాగా ఉన్నావా అంతే కదా రెండే ఇదేం లేదు అంతే కదా ఉంటే పేతుర్లాగా ఉండాలి లేకపోతే ఇస్కరియోతు ఇస్కరియోతు యూదాలా కాకుండా అటు కాకుండా మధ్యలో ఉంటే ఏమైంది అన్న అంతే కదా మధ్యలో ఉంటే ఏమైంది అంటే మధ్యలో ఉండటం ద్వారా నీ వల్ల ఎవరికి ఉపయోగం లేకపోతే అర్థమైనా అటు ఇటు కాకుండా అంటే కొంతమంది మధ్యాహ్నానికి వస్తారు వెళ్ళిపోతారు అంతే అంటే ప్రభు కొరకు ఏం పనిచేయాలి ప్రభు కొరకు ఏమి ఏం పనిచేయాలి అంటే ఊరికే ఉంటారు అక్కడ వస్తారు కూర్చుంటారు వెళ్ళిపోతారు అదే వాళ్ళ పోనీ అంటే ఇస్తరియో తీరా అంటే కొంచెం ఆపరణ పెట్టారట కొంచెం ఆపరణ పెట్టారు అవునా కదా అంటే ఎవరికి హాని చేయకుండా మనం వస్తాం వెళ్ళిపోతాం అంటే అంతే కానీ ఎవరికి హాని చేయకుండా ఏం చేయబడినాము వస్తాం వెళ్ళిపోతాం అంటే ప్రస్తుత దినాల్లో కనీసము నీ ఆత్మీయత నన్ను నువ్వు కాపాడు దేని కాపాడుకోవాలి నీ ఆత్మీయత నన్ను ఏం చేయాలి కాపాడు అది లేకుండా ఇంకా సంఘాన్ని జరగొట్టే పనులు ఉంటే ఇంకా కనీసం నీ ఆత్మ నువ్వన్న కాపాడుకో కూడా సంఘాన్ని జరగొట్టే పనులు ఉంటే ఇంకా చాలా కష్టం ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఇంకొక విషయం చెప్తా సంఘం అంటే ఒక్కడ లేకపోతే సమూహం సంఘం అంటే ఎవరండి అంటే కానీ సంఘం అంటే ఒకటి కాదు ఒకటి సేవకుడు ఒకటి కాదు సంఘ పెద్దది కాదు మధురానికి వచ్చి ఏ ఒకటి కాదు అంటే అందరికి సంఘం అంటే ఏం చెప్పండి అందరు మరి అందరు లేనప్పుడు అందరు కూడా సంఘం కొరకు పాటపడాలి అందరు కూడా దేని కొరకు పాటపడాలి ఇందులో సంఘాన్ని మరి ఎవరైతే ఆత్మీయంగా ముందుకు నడిపించాలనుకుంటాడో వాడు ఆత్మీయుడు సంఘాన్ని తన స్వార్థ కొరకు వాడుకోవాలనుకునేటోడు వాడు ఇస్తలేదు అంతేగాని సంఘాన్ని తన స్వార్థం కొరకు వాడుకోవాలనుకునేటటువంటి వాడు తన స్వార్థం అంటే తన స్వార్థం అంటే అర్థం ఏంటంటే స్వప్రయోజనం ఏంటంటే స్వప్రయోజనం అంటే సంఘాన్ని సొంత వాటి కొరకు వాడుకోవడం దేని కొరకు వాడుకోకూడదని సొంత కార్యకలాపాల కొరకు వాడుకోవడం అది ప్రాముఖ్యమైనటువంటి విషయం అందుకే చూడండి కొరింతలు రాసిన పత్రిక మొదటి కొరింత 11 మొదటి కొరింత 11:18 వచ్చిన మొదటి కొరింత సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడినప్పుడు చూడండి మీరు సంఘమందు కూడినప్పుడు కక్షలు కలవాలని పిలుచున్నారు మీరు ఏమన్నాయండి కక్షలు కొంతమట్టుకు నిజమని నమ్ముచున్నారు అంటే కొరింత సంఘంలో ఏమున్నాయంటప్పుడు కక్షలు ఉన్నాయి కొరింత సంఘంలో ఏమున్నాయండి అసలు సంఘంలో కక్షలు వేరే కలాపాలు ఉండకూడదు అంటే నీకు నీకు వ్యక్తిగతంగా ఉండొచ్చు కానీ అది సంఘం మీద సంఘాన్ని చెడగొట్టేటటువంటి విధానంలో ఉండకూడదు అందుకే పేతురు ఒకే మాట రా పేతురు నీవు పేతురు
बंद अंत का
ఇప్పుడు జాషువా తలను తీసేసి ఎక్కడ వెళ్తాడు అగిల అగిల తలను కూడా తీసేసి ఆ ప్లేస్ లో పెడతాడు ఎందుకు నీ శిరస్సు ఎవరికి ఇవ్వనొచ్చి భర్త నీ శిరస్సు ఎవరికి ఇవ్వనొచ్చి భర్త అంటే భర్త యొక్క ఆధీనంలో ఉంటారు మరి సంఘం అంతా ఎవరి ఆధీనంలో ఉండాలి దేవుని యొక్క ఆధీనంలో ఉండాలి సేవకుడిగా నా ఆధీనంలోనో పెద్దలుగా మీ ఆధీనంలోనో లేకపోతే విశ్వాసులుగా మీ ఆధీనంలోనో అట్లా సంఘం అనేది ఉండకూడదు ఎందుకంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చినాడు దేని కొరకు సంఘం ఆయన ఇచ్చినాడు ఆయన పనిచేస్తా ఉన్నాడు మరి సంఘం విషయంలో మనం ఆత్మీయంగా ఏమైనా పనిచేస్తున్నామా లేకపోతే సంఘాన్ని చెడగొడుతున్నామా కొన్ని మాటలు చూసుకుందాం కొన్ని మాటలు చూసుకొని మనం ముగించుకుందాం దేవుడు ఏమో సంఘాన్ని కడతా ఉంటే మనం ఏం చేస్తా ఉన్నాం మొదటి కొరింథి 11:22 మొదటి కొరింథి 11:22 మొదటి కొరింథి చూడండి ఇక్కడ రాయబడింది అన్నపానములు పుచ్చుకునే దానికి మనం మీకు ఇల్లు లేవా ఇల్లు లేగా దేవుని సంఘానికి ఎక్కువస్తున్నాం దేవుడు మనకు శిరస్సు కాబట్టి దేవుని సంఘంలో మనము మరి పాలు పొందాలని దేవుని మనం దానికి వస్తున్నాం అయితే ఇక్కడ ఏం రాయబడింది అంటే కనుక దేవుని సంఘమును తిరస్కరించి ఏంటంటే దేవుని సంఘాన్ని ఏం చేస్తున్నామంట దేవుని సంఘాన్ని తిరస్కరిస్తాం తిరస్కరించడం అంటే సంఘాలను లెక్క చేయకపోవడం ప్రజలను లెక్క చేయకపోవడం దేవుని యొక్క కార్యాలను లెక్క చేయకపోవడం దేవుని లెక్క చేయకపోవడం దేవుని పనులను లెక్క చేయకపోవడం దేవుని యొక్క కార్యాల కొరకు పని చేయకపోవడం సంఘాన్ని తిరస్కరించడం సంఘాన్ని తిరస్కరించిన నీకు సంఘాన్ని తిరస్కరించిన నీకు సంఘం మీద ఎలాంటి అధికారం ఉండదు ఉట్టి బలమై పాలు పొందడానికి వచ్చినటువంటి నీవు సంఘాన్ని తిరస్కరించినప్పుడు అందులో పాలు పొందే అర్హత కూడా నీకు నీకు లేదు ఇంకా ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదరా మీతో ఏమి చెబుతున్నాం దీని గురించి మిమ్మను మెచ్చుదునా మెచ్చను ఏమంటున్నాడండి మెచ్చను సంఘాన్ని తిరస్కరించి పేదలను అవమానపరిచి సిగ్గుపరిచి మీకు మీరుగా యథార్థవంతులని న్యాయవంతులని నమ్మకస్తులని దేవునికి ఇష్టమని మీకు మీరుగా బలలో పాలు పొందినప్పుడు మీకు మీరుగా దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని మెచ్చుతానుకున్నారా నేను మిమ్మల్ని మెచ్చను అందుకే మీలో కక్షలు ఉన్నాయి అందుకే మీలో భేదాలు ఉన్నాయి సంఘం కొరకు ఎవరు ప్రాణం పెట్టాడు కానీ సంఘానికి వచ్చే ఆత్మల విషయంలో వేదల విషయంలో లేకపోతే ఆత్మీయంగా మరి వీరస్థితిలో ఉన్నటువంటి వారి విషయంలో వారిని కించపరుస్తున్నా మరి వారిని తిరస్కరిస్తా ఉన్నా అంటే దేవుని స్నేహితులారా పేదలను తిరస్కరించినటువంటి వాడు లేకపోతే ఆత్మీయంగా ఉన్నటువంటి వారిని శరీరం తిరస్కరించినేదలా ఆ విషయంలో దేవుని స్నేహితులారా దేవుణ్ణి తిరస్కరించినట్టు దేవుడు ఏం చేసినట్టండి తిరస్కరించి దినాల్లో దేవుడు తన సరస్వతి నుంచి సంఘాన్ని కడుతున్నప్పుడు సంఘంలో ఉన్న వారు మాత్రం కొంతమంది ఏం చేస్తా ఉన్నారంటే సంఘాన్ని తిరస్కరిస్తున్నారు సంఘాన్ని ఏం చేస్తున్నారండి సంఘంతో మాకే పని మాకేం అవసరం సంఘంతో మాకు మేము చేసుకోలేదా మాకు మేము చేసుకోమా మాకు మేము వదుకోమా బట్ దేవుడు స్నేహితులారా అవసరానికి సంఘము కాదు అవసరానికి మాత్రమే సంఘము కాదు పెళ్ళిళ్ళకో పెరెంటాలకో బర్త్డేలకో చావులకో దానికో దీనికో దానికి మాత్రమే సంఘం కాదు ప్రతి దానికి సంఘము నువ్వు బాలనే హాస్పిటల్ నెల రోజులు ఉంటే సంఘం ప్రార్థన చేస్తూనే ఉంటుంది ఏడుస్తూనే ఉంటుంది నీకు పిల్లలు లేకపోతే సంఘం ప్రార్థన చేస్తూనే ఉంటుంది ఏడుస్తూనే ఉంటుంది నీకు ఆరోగ్యం బాగలేక నువ్వు చచ్చిపోయే పరిస్థితుల్లో ఉంటే సంఘం ప్రార్థన చేస్తూనే ఉంటుంది ఏడుస్తూనే ఉంటుంది లాస్ట్కు నువ్వు బాగుపడిపోయిన తర్వాత అన్ని బాగైపోయిన తర్వాత సంఘముతో నాకేమి పని అందుకే జీవితంగా దేవుని యొక్క సంఘంలో జరుగు లేనాడు ప్రవర్తింపవలను ఎట్లా ప్రవర్తిస్తున్నావు ఎట్టుంది నీ జీవితం నీ స్వార్థం కొరక సంఘంలో నీకున్నటువంటి కోరికలను బయటపెడతా ఉన్నావా సంఘంలో నీచం నెరవేర్చుకుంటున్నావా సంఘం అనేది దేవుని సంఘం ఎవరి సంఘం అంటే దేవుని సంఘం కాబట్టి మన సంఘం కాదు ఇది దేవుని సంఘం దేవుని సంఘంలో మనము ఒక రాళ్ళు మాత్రమే మనం ఎవరు చెప్పండి ఒక రాళ్ళు ఇటుక ఒక్కొక్కటి ఒక్కొక్కటి అందరూ కలిస్తే ఇంతమంది అయినా అంతే కదండి
లేకపోతే నేను అవుతానే ఉంటే దీని సంఘం అనరు, నేను అవుతానే ఉంటే సంఘం అనరు. కాబట్టి ఏ ఒక్కరిని తీసివేసేదానికి మనము మన యొక్క జీవితంలో తృణీకరించడానికి తిరస్కరించడానికి మనం అనుగుణము కాదు. అందుకే సంఘాన్ని తిరస్కరించినప్పుడు నీవు ఎట్లలో ఎట్ల బలలో పాల్గొందావు. అందుకే ఏమంటున్నాడంటే ఇక్కడ రాయబడినటువంటి మాట 28, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను ఏం చేయాలంట, పరీక్షించుకోవాలి. ఆలోచన చేసే రెండు ఆ పాత్రలో ఏం చేయాలా, అందుకనే సంఘాన్ని తిరస్కరిస్తున్నావా, సంఘం కొరకే మనం ప్రయాసపడుతున్నావా, నేను నువ్వు పరీక్షించుకో, నీలో కక్షలు ఉన్నాయా, సంఘాన్ని తిరస్కరించే ముందుందా, అవి ఉంటే మానుకొని దేవుని కొరకు జీవించాలి సంగతి దేవుని జ్ఞాపకం చేస్తారా. తర్వాత రెండవది అపొస్తల కార్యం 8:3, అపొస్తల కార్యము 8:3. సంఘాన్ని తిరస్కరించినటువంటి వారు, రెండవది ఏంటి, సంఘాన్ని పాలు చేసేటటువంటి వారు. వీళ్ళతో కష్టం, వీళ్ళు ఏంటండి కష్టం అంటే సౌలు తన యొక్క జీవితంలో ఏం చేశాడంట, 8:1 వచ్చింది, ఆ కాలమంది యెరూషలేములో ఉన్న సంఘమునకు గొప్ప హింస అంటే యెరూషలేముకు ఎవరి ద్వారా వచ్చింది తెలుసా, ఎవరి ద్వారా అంటే సౌలు. మరి ఇంకో వేరే వర్గాలు ఉందా, ఇంకో కొంతమంది అని ఉందా, లేకపోతే ఒక 100,000 వచ్చి యెరూషలేము సంఘాన్ని బాట చేశారని ఉందా, లేకపోతే ఇంకా వేరే దేశం వారు వచ్చి యెరూషలేము దండయాత్ర చేశారని ఉందా, ఏది లేదు. ఎరుసలేం పాడు కావడానికి గల కారణము ఎన్ని లక్షల మంది ఉంది కదా, ఒక్కడే ఆయన తెలియ పేరు సౌలు. ఈ ఎరుసలేం పాడు కావాలన్నా సరే వందమంది అవసరంలే, ఈ ఎరుసలేం పాడు కావాలన్నా సరే 20 మంది అవసరంలే. పాడు కావాలంటే నేను ఒక్కరి సార్ అంటే మీకు మీ కూడా చెప్పడం నాకు అనవసరం, ఎందుకంటే పాడు కావాలంటే నేను ఒక్కరి సార్ అంతేనా కదా. దీన్ని కట్టాలంటే ఎంతమంది కావాలి, దీన్ని కట్టాలంటే అందరూ కావాలి, పాట చేయాలంటే అందుకే ప్రేమ స్నేహితులారా నేను చెప్పే విషయం ఏంటంటే సంఘము నా ద్వారానో నీ ద్వారానో ఇంకొకరి ద్వారానో ఇంకొకరి ద్వారానో సంఘం అనేది పాడు కాకూడదు, సంఘం అనేది చెదిరిపోకూడదు. సౌలు తన యొక్క జీవితంలో ఏమనకు వచ్చి ఏం చేసినాడు, హింస కలిగించి ఆ తర్వాత అందరు హృదయ సమరే దేశంలోకి ఏమైనంత వాళ్ళు చెదిరిపోయినారు. భక్తి గల మనుషులు దగ్గర సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలోభించింది. సౌలు అయితే ఇంటింటికి పోయినాడు, ఎక్కడికి పోయినాడు అంటే అంటే మంచి పని చేయడానికే పాడు చేయడానికి, పాడు చేయడానికి ఇంటింటికి వెళ్తారు. మన యొక్క జీవితంలో సంఘాన్ని పాడు చేసేటటువంటి వ్యక్తులుగా ఉండకూడదు. ఇప్పుడు ఇంకో విషయం జ్ఞాపకం, ఆది కాండము 3:1, ఆదాము అవ్వలు కలిసి ఆ సర్పము దగ్గరికి వెళ్ళారా, లేకపోతే సర్పమే వారి దగ్గరకు వచ్చిందా, ఏంటండి మొట్టమొదటి ఆదాము అవ్వలు సర్పాన్ని పిలిచినారా, లేకపోతే సర్పమే వాళ్ళని పిలిచిందా, ఏంటండి అంటే ప్రేమ స్నేహితులారా సర్పము దేవుని సంఘాన్ని పాడు చేయాలనుకుంది. సర్పం ఎవరిని పాడు చేయాలనుకుంది, ఆ దేవుని సంఘమే మొట్టమొదటి ఆదామవులు, ఆ దేవుని సంఘమే మొట్టమొదటి కదండి. ఏదైనా మనము ఆయన విశ్రమస్థానం అందులో ఉన్నటువంటి ఆ ఇద్దరు ఆయన సంఘము ఆ ఇద్దరిని కూడా చెడగొట్టాలను. ఇది నాలో ఆత్మీయంగా ఉన్నటువంటి వారిని చాలా మంది చెడగొట్టే పనిలో ఉన్నారు. ఆత్మీయంగా ఉన్న వారిని ఆత్మీయంగా కొంచెం పిషప్ చేద్దాం, ఆత్మీయంగా కొంచెం బలపడతాం, ఆత్మీయంగా కొంచెం ముందుకు నడిపిద్దాం, ఆత్మీయంగా వారిని ముందుకు తీసుకొని వెళ్దాం, లేదు ఆత్మీయంగా వారికి ఎంకరేజ్ చేద్దామని ఆలోచన లేదు. ఇంటింటికి వచ్చి ఆ సర్పం ఏ రీతికైతే ఆరామములు పాడు చేసిందో, సౌలు ఇంటింటికి వెళ్ళి ఏ రీతికైతే ఆ యెరూషలేము సంఘాన్ని పాడు చేసినాడో, ఈ నాన్న నీవు నేను యెరూషలేము సంఘం పాడు కావడానికి గల కారణం అయితే కదా ప్రేమ స్నేహితులారా. మనం కూడా మన యొక్క జీవితంలో ఒక దినాన సౌలు కళ్ళు తెరవబట్టేట్టు దేవుడు ఏం చేస్తాడంటే మన కన్నులు తెరవచేస్తారు. మరి కన్ను తెరవబడాలంటే ఏం కావాలి, మనం ఎంత ఉంటాం
వెళ్తా ఉన్నప్పుడు మధ్యలోనే ఆ మధ్యలోనే ఏమొచ్చిందంట ఆయనకి వెలుగు వచ్చింది సూర్యుని కంటే ప్రకాశమానమైనటువంటి వెలుగు సమీపింపరానటువంటి వెలుగు ఎంతో తేజస్సు కలిగినటువంటి వెలుగు ఆ దేవుని వెలుగు ఆ అందరి మీదకి వచ్చింది కానీ అందరి కళ్ళు పోలేవు ఇప్పుడు తొమ్మిదో అధ్యాయంలో చూడండి నాలుగో వచనం మూడో వచనం కూడా చదువుతున్నా అతను ప్రయాణం చేసి దమస్కులో వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశంలో వెలుగు అతను చూసి ప్రకాశించను అప్పుడు అతను నేల మీద పడి సోలా సోలా నీవేలా నన్ను హెచ్చించినావు సార్ పలుకుంటా విన్నాను ప్రభువా నీవెవడవని ఆయన నేను నీవు హింసించుచున్న యేసు లేచి పట్టణంలోనికి ఇప్పుడు అందరి కళ్ళు పోయినా సౌల పడి కళ్ళు పోయినా ఇక్కడ ఎంతమంది పోయినారు అంటే కొంతమంది పోయినారు సౌలతో పాటు కూడా కొంతమంది వెళ్ళినారు కొంతమంది వెళ్ళినారు కానీ మరి ఒక్కడి కళ్ళే పోయినా అందరు ఎందుకు పోలేదు అంటే సంఘాన్ని ఎవడైతే పాడు చేయాలని కంకణం కట్టుకున్నాడో సంఘాన్ని ఎవడైతే నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడో సంఘాన్ని ఎవరైతే దాన్ని చెదర కొట్టాలని కంకణం కట్టుకున్నాడో వారికి మాత్రమే జరిగేటటువంటి సంగతులు ఒకసారి చెప్తాను నేను దూర్నాల ప్రాంతానికి ఉన్న సేవా పరిచయం కోరిపోయిన శ్రీశైలం దగ్గర నల్లమల్ల అడుగులు దాటిన తర్వాత కరెక్ట్ డౌన్లో ఉంటుంది దూర్నాల్ అక్కడికి వెళ్ళాము అక్కడ వెళ్ళిన తర్వాత మరి జరిగిన సంగతి ఏంటంటే పక్షి గారు పాతగా మందిరం ఆరంభించినది ఇక్కడ పక్కనే ఉంటుంది ఆ తర్వాత ఇంకొక ఆయన మరి సంఘ పెద్ద ఆయన మరి ఆ చర్చిలోకి వెళ్ళి సంఘాన్ని అంతా తీసుకొని పోయి ఈ దానికి ఆనుకునే ఉంటుంది మధ్యలో కొంచెం చదువుంటుంది ఇక్కడ తను చర్చి కట్టుకున్నాడు ఇప్పుడు ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఈ సంఘానికి వచ్చినారు ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వచ్చినారంటే అంటే అక్కడ ఏం జరిగిందంటే ఈ మందిరం పాతకైపోయింది ఇది మనం కట్టుకుందాము ఇది కట్టుకొని తర్వాత మనము ఇది డెడికేషన్ అయిన తర్వాత మళ్ళీ అందరూ వెళ్ళకుండా అప్పటి వరకు నా స్థలం ఉంది కదా నా స్థలంలో ఒక మందిరం వేసుకుందాం అక్కడి వరకు అందులో కూడుకుందాం ఆ తర్వాత ఈ మందిరం పొందామా అయిపోయింది ఈ మందిరం ఖాళీ చేసిన అందరూ ఎక్కడ పోయారు ఇక అందులో పోయిన తర్వాత బ్రదర్స్ కొంతమంది అడిగినారంట అన్న మరి మందరం ఎప్పుడు కడదామన్నా మందరం ఎప్పుడు కడదామన్నా అర్థం లేదా అర్థంలే అయిపోయి సంఘం కట్టలే ఇప్పటి వరకు కూడా కట్టలే నేను పోయినా ఆ పాత పడిపోయింది గది మోసింది నన్ను పంపించినారు ఎప్పుడో నుంచి పోతే ఏమి లేదా ఎవరు లేదు పక్కన వాళ్ళని ఇది పక్కనే చూస్తే ఒక నాలుగైదు కుటుంబాలు వచ్చినాయి ఒకరి ఇంట్లో నేను ఉన్నాను తర్వాత ప్రియమైన స్నేహితులారా కొన్ని రోజులు ఉన్నాను కొంతమంది ఆత్మలు వచ్చినారు ఒక్కనే ఒక స్త్రీని ఆమెకి 50 సంవత్సరాలు ఉంటాయి ఆ 55-60 సంవత్సరాలు ఉన్న ఆ స్త్రీని నేనే బండి మీద ఎక్కించుకొని ఇద్దరము 30 ఊర్లు తిరిగినా ఎన్ని ఊర్లు తిరిగినా అండి 30 ఊర్లు తిరిగితే 30 మంది వచ్చింది ఎంతమంది వచ్చిందండి 30 ఊర్లు తిరిగితే ఎంతమంది అండి 30 మంది వచ్చింది అదే ఇక్కడ ఉన్న ఒకరి బండి మీద ఎక్కించుకొని పోయినాను అండి 55 ఏళ్ళు 60 ఏళ్ళు బండి మీద ఎక్కించుకొని పోయినాను అంటే వాళ్ళ గురించి నేను చెప్పే విషయం ఏంటంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లి నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను ఆమె సంఘము మరి పాత సంఘం అయ్యేది కట్టుబడాలంటే పోయి తిరిగినాం సువార్త చేసినాం ఇంటికి వెళ్ళినాం ఆ తర్వాత కొంతమంది సంఘంగా తయారైనారు తర్వాత ఎప్పుడో నుంచి పిలిపి వచ్చి నేను వచ్చేసిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు ఏదో కొంచెం జరుగుతా ఉన్నారు మళ్ళీ నాకు ఫోన్ చేసి నేను నా గుడివాడకి ట్రాన్స్ఫర్ అయితే వెళ్ళిపోయాను వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి అయ్యా రండి అని అంటే అమ్మ నేను ఇక్కడ వచ్చేసినాను కనుక నేను రాలేను అంతే సంఘం అంటే అంటే ప్రేమ సేంద్రారా సంఘము పాటు కావడానికి మనం కారణము కాకూడదు సంఘం మనం శుద్ధి కాదు సంఘం కోసం మనం అర్థం కావచ్చలేదు సంఘం కోసం మనం ఏం ప్రయాసపడలేదు ఒక ఆత్మను కూడా తీసుకొని రాలేదు మరి నీ ద్వారా ఎందుకు సంఘంలో రక్షణ రావాలి మరి నీ ద్వారా సంఘంలో ఎందుకు విభేదాలు రావాలి మరి నీ ద్వారా
ఈ బండ మీద నా సర్వమును కట్టుదును. పేతురు కట్టబడ్డాడు, అనేక మంది కట్టినాడు, సంఘం నిలబడింది. మరి సంఘంలో ఇప్పుడు నిన్న పాత్ర ఏంటి? మనం ఏం చేస్తాం సంఘంలో ఉండి? అది ప్రాముఖ్యమైన విషయం. అందుకనే సౌలు తన యొక్క జీవితంలో చేసినటువంటి పనికి ప్రేమల స్నేహితులారా 9వ అధ్యాయం మరి 6వ వచనం అంత మాత్రం కాకుండా 8వ వచనం కూడా, సౌలు నేల మీద ఉండి లేచి కన్నులు తెరిచినాను ఏమీ చూడకపోయాను కనుక వారందరూ చేయి పట్టుకుని ఏం చేసినారంట అంటే తన కళ్ళు పోవడానికి కారణం తానేనా లేకపోతే వేరేవాళ్ళ ఎవరండి కారణము? అంటే నీకు నీవే నష్టం కలిగించుకోకూడదని దేవుని పేరున మనవి చేస్తానన్నా. అంత మాత్రం కాకుండా ఇప్పుడు తర్వాత అతని గురించి మనం చూస్తే కనుక అతని గురించి దేవుడు అననీయతో మాట్లాడినాడు, సౌలు వస్తాడు నువ్వు ప్రార్థన చేయన్నాడు. ప్రార్థన చేసిన తర్వాత అతని కన్నుల నుండి పొరల వంటివి ఏమైనా అంట, అంటే కళ్ళు మూసుకొని పోయి పనిచేస్తాం చాలా సమస్తాం, కళ్ళు కనిపించవు. వాళ్ళు ఏం చేసినాడు? మా కళ్ళు మూసేసినాడు. కళ్ళు మూసిన తర్వాత ఏం కనిపిస్తుంది? ఏం కనిపించదు. మన పెట్టు పైన సరే అదే అనుకుంటా, ఏం చేసినా సరే అదే రైట్ అనుకుంటా. వాటి పేరు స్నేహితులారా, ఎప్పుడైతే సౌలు కళ్ళు వచ్చి బాగుపడ్డాడు, బాగుపడిన తర్వాత ప్రేమ స్నేహితులారా తన యొక్క జీవితం చూస్తే కనుక బాప్తీసం పొందినాడు, వెంటనే సువార్త ఆరంభించినాడు. వెంటనే ఏమారంభించినాడని సువార్త ఆరంభించినాడు. అంత మాత్రమే కాకుండా సౌలు తన యొక్క జీవితంలో ఇంకా శిష్యులు అందరికంటే కూడా ఎక్కువ ప్రయాస పడ్డాడు. శిష్యులు అందరికీ కూడా ఏం చేసినాడని అంటే ఒకప్పుడు సంఘాన్ని పాడు చేసినటువంటి వ్యక్తి మరలా సంఘాన్ని ఏం చేసినాడు? మరలా కట్టినాడు. ఒకప్పుడు నేను కూడా పాడు చేసిన సంఘాన్ని, లేకపోతే ఇప్పుడు కూడా పాడు చేస్తా ఉన్నాయను, కానీ ఇప్పటికైనా నీ కళ్ళు తెరవబడితే, ఇప్పటికైనా నా కళ్ళు తెరవబడితే మా సంఘం బాగుపడుతుంది, దేవుడు మనల్ని వాడుకుంటాడు, దేవుడు సజీవులతో నిలబెడతాడు, జీవం సమూహము అందరం కలిసి దేవుని యొక్క సంఘాన్ని కట్టాలి, కానీ సంఘమును పాడు చేయకూడదని మరి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత చూడండి మరి యొక్క విషయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆసక్తి విషయం చూడండి, ఇక్కడ కూడా ఆయనే ఏమంటా ఉన్నాడు అంటే కనుక సంఘమును హింసించేవాడు. సంఘాన్ని ఏం చేసేవాడండి? అంటే సంఘాన్ని పాడు చేయట, సంఘాన్ని హింసించుట. ఈ రెండింటికి తేడా ఏంటండి? సంఘాన్ని పాడు చేయట, సంఘాన్ని హింసించుట, ఈ రెండింటికి తేడా ఏంటి? చెప్పండి. పాడు చేయడం అంటే పాడు చేయడం అయిపోయింది అనుకోడు, హింసించడం అంటే ఏంటండి? హింసించడం అంటే పాడు చేయడం అంటే ఒకసారి అయిపోదు, పాడు చేయడం అంటే ఏమైందండి ఒకసారి అయిపోదు, హింసించడం అంటే ఏంటండి? అర్థమైంది కదా అని అంటే దేన్ని మనసున్నా సంగతి ఏంటంటే సంఘం అంటే ఎవరు? మనుషులే కదా. అంటే సంఘంలో ఉన్నటువంటి వారిని ఏం చేయడము? హింసించడం. అంటే రోజు ఇప్పుడు మీకు అర్థం ఏంటంటే సౌలు తన యొక్క జీవితంలో సంఘాన్ని పాడు చేస్తున్నాడని మాట రాయబడింది, తర్వాత హింసిస్తున్నాడనే మాట కూడా రాయబడింది. అయితే హింసించడం అంటే తను ఏం చేస్తున్నాడు? ఒక్కరోజు చేసి ఆగిపోలే, ఒక్కరోజు చేసి ఏం చేయలేదండి ఆగిపోలే. ఏం చేసినాడు? తను అనుకున్నది సాధించే వారికి ఏం చేస్తామంటాడంటే హింసించడం అంటే ఇంకొక మాట చెప్తా. ఒకసారి అట్లా చూద్దాం అట్లా కూర్చున్నామనుకోండి, ఒకసారి హింసించడం అంటే కూర్చడం, మరలా మరలా కూర్చడం, మరలా మరలా కూర్చడం. ఏమైనా స్నేహితులారా, సంఘాన్ని అట్లా హింసించడం ద్వారా మనకి ఎప్పుడు కూడా ఏం కలగదు మేలనేది
కలగదు మిగిలిన నేను కలగదు అందుకనే ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు అంటే వాళ్ళ బాధను వాళ్ళ హింసను వాళ్ళ ఏడుపును అంటే ఆ యొక్క ఐగుప్తీయులు ప్రతి రోజు కూడా వాళ్ళని ఏం చేశారంటే ఆ హింసించిన బాధ పెట్టినారు రోజు మయడమే రోజు మయడమే చస్తే ఒకసారి చచ్చిపోతాం చస్తే ఏమైందండి ఒకసారి చచ్చిపోతాం హింస అంటే రోజు చస్తూ బ్రతకడం రోజు ఎట్లా బ్రతకడం అండి చస్తూ బ్రతకడం ఒకసారి చంపేస్తే సరిపోదా ఎందుకయ్యా బాధ పెడతావు ఎందుకయ్యా హింసిస్తావు రోజు హింస ఏంటి రోజు బాధ ఏంటి ఒకసారి చంపేయచ్చు కదా ఎందుకు నన్ను బతికించే రోజు చంపుతా ఉన్నావు ఇది నీకేమన్నా న్యాయమా ఎందుకు నీ జీవితంలో ఇలాంటివి చేతులారా నిజంగా మన యొక్క జీవితంలో అట్లా సంఘాన్ని హింసించడం ద్వారా మనకి ఎంతో నష్టం హింసించడం కూడా ఒక సంతోషం అంట హింసించడం కూడా ఏంటంటే హింసించడం కూడా సంతోషం అంట వాళ్ళు ఏడుస్తా ఉంటారు ఏం చేస్తా ఉంటారంట నవ్వుతా ఉంటారు అది హింస అంటే అర్థమైంది కదండి కూడా అందుకని ప్రేమల స్నేహితులారా నాకు అనిపిస్తుంది వాళ్ళు ఏడుస్తా ఉంటే వీళ్ళకి నవ్వు ఎట్లా వస్తుంది అది ఏమంటారండి ఏమానందం అంటారు సైకో ఆనందం ఒకటి ఇంకా పైశాచిక ఆనందం అని పైశాచిక ఆనందం అంతే కదా అండి అంటే వాళ్ళు బాధపడతా ఉంటారు నవ్వుతారు బాధపడతా ఉంటారు మన స్నేహితులారా అంత పైశాచికమేంటి అంత పైద్యమేంటి నీవు స్నేహితులారా నిన్ను నువ్వు పాడు చేసుకోవడం చాలా ఈజీగా లేదు కానీ నువ్వు సంఘాన్ని పాడు చేయడం ద్వారా అది నీకు ఎంతో నష్టం అది నిన్ను నువ్వు పాడు చేసుకోవాలని ఇష్టపడతావా ఇష్టపడదు కాబట్టి మన స్నేహితులారా దీనికి ఒక మాట అనుకోవచ్చు నిన్ను నువ్వు పాడు చేసుకోవడం కష్టం కానీ సంఘాన్ని పాడు చేయడము కష్టమా ఈజీ నిన్ను నువ్వు పాడు చేసుకోవడం కష్టం కానీ సంఘాన్ని హింసించడం కష్టమా ఈజీ అందుకనే అందరూ ఎక్కడ పడతారంటే క్రైస్తవుల మీద పడతారు ఎక్కడ పడుతుందని క్రైస్తవులుగా వీళ్ళు అయితే సప్పుడు దాకా ఏమన్నా మనం ఏమన్నా సరే వీళ్ళు ఏం వాళ్ళు ప్రేమ స్నేహితులారా అందుకనే మన యొక్క జీవితంలో సంఘంలో ఉన్నటువంటి మనము రక్షించబడిన మనము ఆత్మీయంగా ఉన్నటువంటి మనము సంఘాన్ని ఎప్పుడైనా సరే పాడు చేయడానికి ఇష్టపడకూడదు ఎప్పుడైనా సరే హింసించడానికి ఇష్టపడకూడదు అది మాత్రం కాకుండా మొట్టమొదటిగా మనం ఏం చూస్తున్నాం మొట్టమొదటిగా దేవుని సంఘాన్ని మనం తిరస్కరించడానికి మనము ఇష్టపడకూడదు ఎందుకనంటే కనుక ఎఫెసీలకు రాసిన పత్రిక 5:23 వచ్చిన ఎఫెసీ 5:23 క్రీస్తు సంఘములకు ఏమైనాడంటే శిరస్సై ఉన్నలాగున పురుషుడు ఏమైనాడంటే కాబట్టి అందుకనే మనం దేని మీద పోయినా పర్వాలేదు కానీ సంఘం మీద పోవద్దు అని దాని అంటారు దేని మీద పోయినా పర్వాలేదు కానీ ఎక్కడ పోదు మనము సంఘం మీద పోవద్దు అని కాబట్టి స్నేహితుడా సహోదరుడా దేవుడిని రక్షించినాడు దేవుడిని కాశించినాడు దేవుడికి ఆరోగ్యం ఇచ్చినాడు దేవుడి చిత్తమైతే దేవుడి కొరకు నిలబడు ప్రయోజనం చెల్లించు దేవుడి కొరకు చావాలైనా చావు దేవుడి కొరకు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉండు కానీ దేవుడి యొక్క శిరసాధీనంలో ఉన్నటువంటి ఈ సంఘాన్ని దేవుడు నా స్వరత్వం ఇచ్చినటువంటి ఈ సంఘాన్ని దేవుడు కాసినటువంటి సంఘాన్ని దేవుడు సమకూర్చినటువంటి సంఘాన్ని మనం పాలు చేయడానికి కానీ తిరస్కరించడానికి కానీ హింసించడానికి కానీ మనం పూలుకుంటేవా ప్రేమల స్నేహితులారా బైబిల్ రాసింది సంఘాన్ని పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడంట సంఘాన్ని పాటిస్తే ఏం చేస్తాడంట నిన్ను పాడు అందుకనే నా ప్రాణమా వారి సంఘములో చేరతాడు నా ప్రాణమా ఎక్కడ చేరతాడండి వారి సంఘం అంటే ఎవరి సంఘము ఎవరి సంఘం అండి బైబిల్లో రాయబడింది దుష్టుల సంఘం అంటే ఏ సంఘం అంటే దుష్టుల సంఘం అంట మోషే కాలంలో వాళ్ళు ఉన్నారు దాతాము వాళ్ళు ఉన్నారు కదా నా ప్రాణమా వారి సంఘంలో చేరదు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మోషే మీదికి అహరోను మీదికి దేవుని ప్రజల మీదికి మోషే ఎవరు అహరోను ఎవరు మిర్యాం ఎవరు కనాను ప్రజలు అంటే ఇస్రాయల్ ప్రజలంతా ఎవరు వాళ్ళు దేవుని సంఘం వాళ్ళంతా ఎవరండి దేవుని సంఘం అందులో మీరు కూడా ఉన్నటువంటి వారే అందులో మీరు కూడా ఉన్నటువంటి వారే మరి అందరూ ఒక వైపు ఉంటే మీ
నీవు మాత్రమే ఎందుకు లేచావు మోషే మీదకి निर्विरा
వచ్చే తన భార్య పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలియదు, తర్వాత తన ఇల్లు ఎక్కడ ఉందో తెలియదు, తన ఇల్లు ఉంది, తన భార్య ఉంది, తర్వాత మరి ఇంట్లో అందరూ అత్త ఉంది, అందరు ఉన్నారు. కానీ తన పని ఒకటే దృష్టి, ఒకటే దృష్టి. ఇంతకాలం నేను టైం వేస్ట్ చేశాను, ఇంతకాలం నేను దేవుడు యొక్క సంఘంలో ఉన్నట్టే ఉన్నాను కానీ సరిగ్గా పనిచేయలే. ఇప్పుడు నేను పనిచేస్తానని నేను విరామంగా పనిచేసినాడు దేవుని కొరకు చివరికి ప్రేమని స్థితిలో అంత సాక్షిని అంటే చనిపోయినటువంటి వ్యక్తి గమనం చేస్తాం. నీవు దేవుని సంఘం కోసం చనిపోతావా, దేవుని సంఘాన్ని చంపుతావా అండి? ప్రేమని స్నేహితులారా, మన మాటలు కొన్ని కఠినంగా ఉంటాయేమో కానీ ఈయన వాక్యం చెప్తాడంటే, ఈయన వాక్యం చెప్తాడంటే ఇది నా కోసమేనేమో, నీ కోసం నేనని చెప్తాయా, నాకేమన్నా అసలా అండి? నీ కోసమే చెప్తే నాకేమన్నా అసలా, నీ కోసం చెప్పడానికి నేను ఏం చేయాలన్నా ఎరుసలేము లోనికి రావాల్సిన అవసరం లేదు. నాకు మా జనాకం ఉంది, మా ఊరు ఉంది, చుట్టుపక్కల చాలా విలేజ్లు ఉన్నాయి, చాలా మంది ఉన్నారు, ఎవరి గురించి ఆయన పేరు పెట్టి నేను చెప్పుకోవచ్చు. కానీ నీ గురించి చెప్పడానికి నేను రాలే సంఘానికి, వాక్యంలో ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి నేను వచ్చినాను. ఏమన్నా స్నేహితులారా, మన యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యం ఇక్కడ చెప్పబడుతుందంటే ఇది నా కొరకే అని అనుకున్నప్పుడు సరి చేసుకుని బాగుండు, ఇది నా కొరకు కాదు అనుకున్నప్పుడు అదే రీతిగా ఉండు. అందుకనే దేవుని యొక్క వాక్యము సజీవమైనది కదా, రెండంచులుగా ఖడ్గమైనటువంటిదై ఏం చేస్తుంది, మూలుగా విభజించినంత మట్టుకు ఏమవుతుందంట, దూరుతుంది. దేవుని యొక్క వాక్యం నీకు తగిలినప్పుడు ఒక రాయి తోలికి పెట్టిందనుక తగిలినప్పుడు ఏమవుతుంది, ఏమైంది దిబ్బలతో రక్తం వస్తుంది. ఏం చేస్తాం, ఏం చేస్తాం, ఏమైనా ఆయింట్మెంట్ పెట్టుకుంటావా లేదా? మరి వాక్యం అనేది దెబ్బ తాకినప్పుడు ఏం పెట్టుకోవాలి, దాన్ని కూడా ఒక ఆయింట్మెంట్ పెట్టుకొని అయ్యో ఇది తగిలింది ఏం చేయాలి ఎన్ని చేయాలని ఆలోచన చేసుకోవాలా లేదా, అది చేసుకోండి మన స్నేహితులారా. అందుకని వాక్యాన్ని వినవాడు మాత్రమే కాదు, ఆ మాట చదువుకో నేర్చుకున్నాం. చూడండి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మీరు వినవాడు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. వినడం మాత్రమే గొప్ప సంగతి కాదు, ఏం చేయాలండి, వాక్య ప్రకారము ప్రవర్తించే వారుగా ఉండాల. అట్లా ఉంటేనే మేలు, లేకుండా మేలు కాదు, నువ్వు విని వేస్తు. అందుకని నేను నువ్వు పరీక్షించుకో, దేవుని యొక్క సన్నిధానంలో సరి చేసుకొని దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టినాడు, ఆయన సంఘంలో అంగం కానిచ్చినాడు, ఆయన కొరకు ప్రయాసపడు, ఆయన సంఘం కొరకు ప్రయాసపడు, నీ కుటుంబం కొరకు ప్రయాసపడు, నీ పిల్లల కొరకు ప్రయాసపడు, రక్షణ లేని వారి కొరకు ప్రయాసపడు, దేవుని యొక్క మందిరానికి నడిపించు, అనేక ఆత్మలు దేవుని యొక్క మందిరానికి నడిపించి నీ ఒక మాదిరికరమైనటువంటి ఒక వ్యక్తిగా ఉండు, దేవుడు అన్ని విషయాల్లో నేను ఆశీర్వదిస్తాను. ఆయన దేవుడు మనం సిద్ధపరచుగా మాకు ఇచ్చండి, ప్రార్థన చేసుకుందాం.